హాయ్ ఫ్రెండ్స్, ఇలా గొప్ప చెట్టు మా పెరట్లో ఉన్నటువంటి పెంచుకున్నటువంటి చెట్టు కాయలు కాసినాయి. ఎంత పూత ఉంది, ఎంత ఉంది, ఎంతో ఔషధ గుణాలు ఉన్నటువంటి మునగ చెట్టు ఇలా కాయలు కూడా తెంపాలనుకున్నాం. ఫ్రెండ్స్, మీకు చనారో నుంచి చూపించాలనుకున్నా, కానీ మా గోడకు ఆనుకొని, అంటే మా రేకుల షెడ్కు పక్కనే ఆనుకొని దీన్ని మునగ చెట్టును వేయడం జరిగింది. అందరూ చెప్తుంటారు పూర్వీకులు ఇంటి ముందు మునగ చెట్టు ఎదురుగా ఉండొద్దని, అందుకే మేము మూలకి వేసినాం అన్నమాట. ఇక చూడండి ఫ్రెండ్స్, అసలు మునగాకు ఎంత ఉపయోగాలో పూత చూడండి, అసలు ఎంత పూత పూసిందో, అసలు మామూలుగా కాదు, ఎంతో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ మునగకు ఉన్నాయి, మీకు అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా కాయలు చూడండి, కాయలు కూడా మునగ కాయలు కాసినాయి మా చెట్టుకు. చెట్టు కాసిన కాయలు తింటే ఎంత రుచో అబ్బు చెప్పలేనిది. ఇంకా ఈ మునగ గురించి మనము చెప్పాలంటే ఈ ఆకుని తినొచ్చు, ఆకుని కూరగా వండుకోవచ్చు. దాదాపు పూతతోటి కూడా ఇంత అద్భుతమైనటువంటి ఈ పూతని తినటము అనేది, కూరగా చేసుకోవడం అనేది ఆ రుచే వేరు. అదేవిధంగా ఈ చెట్టుకు ఆయుర్వేదంలో దాదాపు 360 సుగుణాలు ఉన్నాయి, 300 రోగాలను కూడా తగ్గించగల శక్తి ఉన్న గొప్ప ఔషధ గుణం ఉన్నటువంటి మునగ గురించి ఎంత చెప్పినా తక్కువే. మీకు అందరు కూడా ఫ్రెండ్స్ తెలుసు, అందుకే మేము మాత్రం ఇక్కడ మునగ చెట్టును మాత్రం పెంచుకున్నాము. మంచి విత్తనం ఇది, అప్పుడు హైబ్రిడ్ విత్తనాలు తోటలలో వేయడానికి తెస్తుంటే నేను ఈ విత్తనం తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. దీంతో బాగా పెరిగినాయి. మొత్తం కూడా అందరికి పంపిస్తాను ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోలు చూస్తూనే ఉండండి. మా ఇంట్లో ఉన్నటువంటి, మా తోటలో ఉన్నటువంటి రోజొక కూరగాయలకు సంబంధించినటువంటి మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఇటువంటి చెట్లు కూడా మీ ఇంటి దగ్గర కూడా పెంచుకోండి. వీటిలో మునగ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఉపయోగాల గురించి మరో వీడియో చూద్దాం. ఇవాళ మాత్రం వంట కోసం ఇది తెలుపుకున్నాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి కేవీటీ వ్లాగ్స్.